इंटरनेशनल कराटे चैंपियन ముందుగా నా గురించి మీకు చెప్పబోయే ముందు ఒక చిన్న కథ మీకు చెప్పాలనుకుంటున్నాను. కథ ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది వినొచ్చు, మరి అంత బోరేం ఉండదు. అరుణ సింహ అని చెప్పేసి, అరుణిమ సింహ అనేసి ఒక వాలీబాల్ ప్లేయర్ ఉంది. ఆమె చిన్న వయసులోనే ఆమె నాన్నగారు చనిపోయారు. చనిపోవడంతో ఆమె తన ఇంటి బాధ్యత తన మీద వేసుకొని జాబ్ చేయలేక అని చెప్పేసి ఢిల్లీకి వెళ్తుంది. ఢిల్లీకి వెళ్ళినప్పుడు వెళ్ళే రూట్లో ట్రైన్లో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. కొంతమంది రౌడీలు ఆమె నేర్పడంతో ట్రైన్ నుంచి కింద పడిపోతుంది. ఆమె కాలు విరిగిపోతుంది అనమాట, కట్ అయిపోతుంది. చిన్న దెబ్బ తగిలితేనే మనకి ఎంత బాధ తెలుస్తుంది. అలాంటిది ఆమె ట్రైన్ నుంచి బయట కింద పడినప్పుడు ఆ ట్రాక్ మీద ఒకటి కాదు రెండు కాదు 42 ట్రైన్లు ఆమె కాలు మీద నుంచి పోతాయి. ఎంత ఘోరమైన పరిస్థితి మనం ఊహించలేము. అసలు 42 ట్రైన్లో ఆమె కారు మీద నుండి పోతాయి. అక్కడ దగ్గర ఉన్న పిల్లవాళ్ళు చూసి తమ తల్లిదండ్రులకు చెప్పి ఆమె హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. హాస్పిటల్లో టైంకి అనస్థీషియా కూడా ఉండదు. అలాంటిది వితౌట్ అనస్థీషియా ఆమె ఆపరేషన్ చేసుకొని ఒకటి కార్ రాడ్ పెట్టించుకుంటుంది, ఇంకోటి కార్ సెట్ చేపిస్తారు. ఆమె ఇంటర్నేషనల్ వాలీబాల్ ప్లేయర్ అవ్వడంతో వాలీబాలే కాదు, నేను ఇంకా అంతకు మించి సాధించాలి, ఏదైనా మన దేశానికి గొప్ప కీర్తిని తేవాలని అని ఒక పట్టుదలతో ఆమె మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహిస్తుంది. ఆ కారు లేకుండా పెట్టించుకున్న కారుతోనే మౌంట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించి దేశానికి కీర్తి తెస్తుంది. అధిరోహించడమే కాకుండా ఆమె మళ్ళీ అంత స్థాయికి వెళ్ళి తిరిగి వస్తాదో లేకుండా తిరిగిన సందర్భంలో ఆ మౌంట్ ఎవరెస్ట్ శిఖరం మీద వీడియో తీసి పెడుతుంది, నేను ఇక్కడికి రీచ్ అయ్యాను అనేసి. రిటర్న్ రావాలి కదా, ఎవరెస్ట్ వెళ్ళాక రిటర్న్ రావాలి కదా. రిటర్న్ వచ్చే రూట్లో ఆమెకు ఆక్సిజన్ లెవెల్స్ ఉండవు. ఆల్రెడీ ఒకసారి డెత్ వరకు వెళ్ళి బతికి వచ్చింది అవునా, మళ్ళీ సెకండ్ టైం ఆక్సిజన్ లెవెల్స్ ఉండవు. ఉండకున్నా కూడా బై గాడ్స్ గ్రేస్ అందుకే అంటారు, ఎంత ఉన్నా కూడా అదృష్టం కూడా ఉండాలి అనేసి బై గాడ్స్ గ్రేస్ ఆమెకి ఆక్సిజన్ సిలిండర్స్ దొరుకుతాయి. ఆ సిలిండర్స్ తో ఆమె ఆక్సిజన్ తీసుకొని కిందికి వచ్చేస్తారు ఎవరెస్ట్ నుంచి. అలా మన దేశానికి ఎంతో కీర్తిని తెచ్చింది ఆమె. ఈ స్టోరీ మీ అందరికీ చెప్పడానికి ఒక చిన్న రీజన్. నాకు ఇప్పుడు 18 ఏళ్ళు. మా నాన్నగారి పేరు శ్రీనివాసు. ఏ విధంగా అయితే ఆమె చిన్న వయసులో తన తండ్రిని కోల్పోయిందో నేను కూడా మా నాన్నగారిని కోల్పోయాను. ఏ అమ్మాయికైనా ఎవరికి ఇష్టం అంటే నాన్నగారి పేరు చెప్తారు, నేను అంతే. అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా అంటే కళ్ళు మూసి మా నాన్న పేరు చెప్పేదాన్ని. అలాంటిది సడన్ గా ఆయన లేదంటే అది డైజెస్ట్ చేసుకోలేదు ఫ్రాంక్ఫర్ట్. ఎవరైనా సరే స్టడీస్కి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు. మీ అందరూ కూడా నేను అదే చెప్తాను, ఒక స్టూడెంట్ ఏ రేంజ్కి రీచ్ అవ్వాలి అన్నా అది తన తల్లి మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఆ అబ్బాయి చెడిపోవాలన్నా బాగుపడాలన్నా తల్లి చెప్పే మాటలు తల్లి బోధించే విధానాలే తనకి తోడుంటాయి. ఏ స్టూడెంట్ ని అయినా కూడా స్టడీస్ లో మాత్రమే ఎంకరేజ్ చేయకూడదు అది ఫస్ట్ పాయింట్. వాళ్ళని అదర్ యాక్టివిటీస్ లో కూడా ఎంకరేజ్ చేయాలి. ఫస్ట్ వాళ్ళలో ఉన్న టాలెంట్ ని తల్లి గుర్తించాలి. గుర్తించి వాళ్ళని ఏ విధంగా ప్రోత్సహిస్తే వాళ్ళు స్టడీస్ తో పాటు ఆ లెవెల్ కూడా రీచ్ అవ్వాలి. మా నాన్నగారు నన్ను చిన్నప్పుడే కరాటీలో జాయిన్ చేశారు. ఆయన ఎప్పుడు మా నాన్నగారికి ఇద్దరం మేము అమ్మాయిలమే, నేను చిన్న అమ్మాయి. ఆయన ఎప్పుడు ఒకటే చెప్తుండేవారు, ఎవరన్నా అడుగుతారు ఇప్పుడు ఎవరన్నా క్వశ్చన్ అడిగితే మీకు ఎంతమంది పిల్లలు అని అడుగుతారు. ఎంతమంది పిల్లలు అంటే ఇద్దరు అమ్మాయిలే అని చెప్పేవారు మా నాన్నగారు. ఇద్దరు అమ్మాయిలు అంటే మరి అబ్బాయిలేనా అనేవారు. సింహాల లాంటి అమ్మాయిలే ఉన్నారు నాకు ఇద్దరు అని చెప్పేవారు ఎంతో గర్వంగా. మరి మా నాన్నగారు నన్ను చిన్నప్పుడే కరాటీలో జాయిన్ చేశారు. మా మాస్టర్ పేరు దయాకర్. అలా నేను ఇంటర్నేషనల్ వరకు రీచ్ అయ్యాను. ఇప్పుడు నేపాల్లో జరిగిన ఇంటర్నేషనల్ కరాటీ ఛాంపియన్షిప్లో నేను బ్రాంజ్ మెడల్ సాధించాను. అండ్ అలాగే ఇంటర్నేషనల్ కరాటీ ఛాంపియన్షిప్ కలకత్తాలో జరిగింది, అక్కడ నేను గోల్డ్ మెడల్ సాధించాను. ఇందులోనే కాదు, మీరు అనుకోవచ్చు మరి కరాటీ చిన్నప్పటి నుంచి నేర్చుకుంటుంది సాధించింది అని. మా నాన్నగారు ఒకటే చెప్తున్నేవారు, ఏమున్నా మనము 10 మందిలో గర్వంగా ఉండాలి, ఏ పని చేసినా మధ్యలో ఆపకూడదు, సక్సెస్ఫుల్గా అందులో విజయం సాధించాలి. అందులో విజయం వస్తాదో లేదో మనకు తెలియదు, కానీ మన పార్టిసిపేషన్ అయితే కంపల్సరీ ఉండాలి.
నేను 4th క్లాస్ నుండి కాంపిటీటివ్ ఎగ్జామ్స్ రాయడం స్టార్ట్ చేశాను నేను ప్రింటర్ సెకండ్ ఇయర్ బైపీసీ నేను డాక్టర్ అవ్వాలనేసి నా లక్ష్యం కానీ నేను 4th క్లాస్ లోనే ఇంటర్నేషనల్ మ్యాథ్స్ ఒలింపియాడ్లో గోల్డ్ మెడల్ సాధించాను అండ్ నాసా ఎగ్జామ్లో బ్రాంజ్ మెడల్ సాధించాను ఇవన్నీ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే మీరు స్టడీస్ లో ఒక్కటే సపోర్ట్ చేయొద్దు ఏ స్టూడెంట్ కి అయినా అదర్ యాక్టివిటీస్ లో ఏదో ఒక నాలెడ్జ్ ఉంటుంది మీరు అందులో ఎంకరేజ్ చేసినట్లయితే వాళ్ళు రెండు బ్యాలెన్స్ చేసుకోగలరు అండ్ అందరూ అడుగుతున్నారు మరి నాన్నగారు చనిపోయారు అందరు క్వశ్చన్ చేస్తున్నారు ఇంట్లో అమ్మ ఇద్దరు పిల్లలే ఉంటారు కదా నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి వాట్ ఈస్ యువర్ సపోర్ట్ ఫర్ ఫ్యూచర్ ఎలా ఎలా చేస్తున్నారు ఇంట్లో ఎలా గడుస్తుంది ఇలాంటి క్వశ్చన్స్ అన్ని ఫేస్ చేయాలంటే చాలా కష్టం అంత ఛాన్స్ చెప్పలేం కదా అలాంటి సిచ్యువేషన్ లో చిన్నప్పటి నుంచి మా అమ్మ కూడా మా చిన్నప్పటి నుంచి చూస్తున్నాం కదా అమ్మ ఎప్పుడు బయటికి వెళ్ళలేదు అంతా మా నాన్నగారు చూసుకునేవారు ఇంట్లో అలా తిరిగి ఇప్పుడు మా కోసం మా అమ్మ బయటికి వెళ్ళి మాకేం చేయాలంటే ఇప్పుడు మా అమ్మ చేస్తుంది ఆ క్వశ్చన్ అడిగిన వాళ్ళందరికీ నేను ఇప్పుడు అందరి ముందు నేను ఆన్సర్ చెప్తున్నాను మా ఇంటికి పెద్ద ఇప్పుడు మా అమ్మ ఉంది ఒక మహిళ ఆమె నా పెద్ద ఇన్స్పిరేషన్ ఎలా జీవించాలి లైఫ్ లో ఎలా సక్సెస్ అవ్వాలి అనే దానికి ఆన్సర్ ఏంటంటే మా అమ్మని నేను గర్వంగా చెప్తాను ఒక మహిళ కలుసుకుంటే ఏమైనా చేయగలరు మరి నేను కూడా ఎప్పుడు అనుకోలేదు కదా ఇలాంటి సిచ్యువేషన్ వస్తారని సరే ఇంకా నాన్నగారు చనిపోయారు కదా ఇంకా లక్ష్యాలు ఏమున్నాయి అని పక్కన పెట్టేస్తే ఏముండదు ఏమన్నా సాధించాలి అని తపన ఉంటేనే సాధించగలరు ఇంకా డాక్టర్ అవ్వాలంటే సింపుల్ అని చెప్పలేదు కదా చాలా ఖర్చులు ఉంటాయి మరి అమ్మ ఒక్కటే చూసుకోగలరా లేదు ఏ విద్యార్థికి అయినా తన చదువే తన భవిష్యత్తు అలాంటి నా చదువుకి మన ఎమ్మెల్యే గారు భరోసా ఇచ్చారు అందుకు నేను ఆయనకి ఎప్పుడూ కృతజ్ఞతగా ఉంటాను థ్యాంక్ యూ సార్ అండ్ మన దేశానికి కూడా నేను కీర్తి తెచ్చింటే కదా మహిళగా నేను ఎదుగుతానని అందరికీ చెప్తున్నాను